ప్రజా ఆశీర్వాద సభల ద్వారా దాదాపు కోటి మందికి చేరువయ్యారు గులాబీ దళపతి. తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు సీఎం కేసీఆర్. ఎట్లుండే తెలంగాణ ఎట్లైందో సభల వివరించారు. రాళ్ల తెలంగాణ రతనాల తెలంగాణగా ఎలా మారిందో విడమర్చి చెప్పారు. వ్యాపారాన్ని ఎలా గట్టెక్కించామో అర్థమయ్యేలా చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పూసగుచ్చినట్టు వివరిస్తూనే మరోవైపు కాంగ్రెస్ బీజేపీ కుట్రలను జనం ముందు ఎండగట్టారు. రైతు బంధు రాకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బట్టబయలు చేశారు. రైతు బంధుని ఎన్ని రోజులు ఆపుతారంటూ నిప్పులు చెరిగారు. ఒక రైతు బంధుతోనే బీఆర్ఎస్ గెలుస్తుందా అని విపక్షాలకు చురకలంటించారు. విపక్ష నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నా సీఎం కేసీఆర్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. సభల్లో హుందాగా వ్యవహరించారు, అంతే హుందాగా ప్రసంగించారు. మరోసారి బీఆర్ఎస్ గెలుపు పక్కా అని ప్రజా ఆశీర్వాద సభల వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.